విద్యావేత్తగా గ్రాడ్యుయేట్లతో పాటు అందరి సమస్యలపై అవగాహన ఉందని అన్నారు. మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి తన తండ్రి పివి నరసింహారావు 1990 దశకంలో దేశం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు సురభి వాణి. అలంపూర్ జోగులాంబ దేవాలయం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న వారి కంటే విద్యావేత్తగా తనకు ఎక్కువ అనుభవం ఉందంటున్న సురభి వాణితో మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం. హైదరాబాద్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణిదేవి గారు బరిలో దిగారు. ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టబోతున్నారు. ఈ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేయబోతున్నారు, గ్రాడ్యుయేట్లను కలిసినప్పుడు ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి హామీలు కానీ భరోసా కానీ ఇవ్వబోతున్నారు, వాణిదేవి గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చింది, ఈ అవకాశాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. నేను మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం అనేది నాకు ఒక మంచి ప్రజాసేవ చేయడానికి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. అందులో విద్యావంతుల పట్టభద్రుల ఏదైతే ఈ ఏరియా ఉందో ఇది చాలా రిలెవెంట్గా నేను ఫీల్ చేస్తున్నాను. నేను కూడా చాలా ఏళ్ళ నుంచి ఇదే రంగంలో ఉన్నాను కనుక నాకు చాలా విషయాలు తెలుసు. నా అనుభవం ఉపయోగపడుతుంది కదా, ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. వాణిదేవి గారు అంటే క్లాస్ రూమ్లు, కాలేజీకి వెళ్ళేవారు, పిల్లలకు పాఠాలు చెప్పే దగ్గర నుంచి నేరుగా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రచారాన్ని కూడా వెళ్ళిపోతున్నారు. ఈ దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది ఒక పెద్ద అవకాశంగా నేను గత 35 ఏళ్ళుగా నేను ఈ విద్యారంగంలో ఉన్నాను. నేను అంతకుముందు జేఎన్టీయూలో నేను 5 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశాను. అక్కడి టెంపరీ అడ్హాక్ బేసిస్ మీద కూడా వర్క్ చేశాను. ఆ లెవెల్ నుంచి ఒక విద్యా వ్యవస్థ స్థాపించి కంటిన్యూ చేసేదాకా నాకు ఒక అనుభవం ఉంది. అనేక సాధక బాధకాలు మేము అనుభవించినాను, యాజ్ ఎ పర్సన్గా నేను కూడా అనుభవించినాను. నా చుట్టూ ఉన్న అటువంటి వాళ్ళే ఉంటారు కదా, నేను ఈ రంగంలో ఉన్నానుక టీచర్సు, ప్రొఫెసర్సు, వైస్ ఛాన్సలర్సు వీళ్ళే కదా నా చుట్టూ ఉండేది. నేను వాళ్ళ ప్రసాదక బాధకాలు నాకు బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. ఇట్లా నాకు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ రంగంలోనే నాకు ఇంత మంచి అవకాశం రావడం అనేది, కల్పించడం అనేది నిజంగా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా శాయశక్తుల గ్రాడ్యుయేట్స్ పని, గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్ వర్కర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, విద్యారంగానికి సంబంధించిన ఏ విషయమైనా క్షుణ్ణంగా నాకు తెలుసు. నేను ప్రజలకు ఉపయోగపడే విధంగా శ్రమిస్తానని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత జనరల్గా ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుంది మీకు, కింది నుంచి కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ స్టూడెంట్స్ నుంచి కానీ ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? యాక్చువల్లీ ఈ ఎలక్షన్ అనౌన్స్ చేసే ముందు కూడాను ఎవరు పెద్ద దీని గురించి హల్చల్ ఏమీ లేకుండా, ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి అప్పుడప్పుడు విన్నాం అంతే. కానీ అది కూడా పెద్ద ఎక్క లెక్క పెట్టినట్టుగా అనిపించలేదు నాకు కూడా, ఎందుకంటే నేను కూడా ఈ వ్యవస్థలోనే ఉన్నాను కనుక. కానీ ఒకసారి సీఎం గారు ఒక డిసిషన్ తీసుకుని ప్రకటించగానే, మీడియాలో పబ్లిక్ ప్రకటించగానే అసలు అనూహ్య స్పందన. అప్పటిదాకా చాలా ఈ ఎలక్షన్స్ అంటే చాలామందికి పెద్ద నిరుత్సాహం ఉంటుంది. స్పెషల్లీ ఈ గ్రాడ్యుయేట్స్ ఏమైతే నిరుద్యోగులు ఏమవుతారంటే కొంచెం ఎప్పుడు కొంచెం నిరుత్సాహంగానే ఉంటారు, ఎందుకంటే ఉద్యోగం లేదు కనుక కొంచెం ఇప్పుడు మాకేదో ఆశాభావం, ఆశ రేపటి మీద ఆశ కలిగిందన్నట్టుగా ప్రతి ఒక్కరూ, నేను ఎక్కువ ఎగ్జాగరేట్ చేయడం లేదు, ప్రతి ఒక్కరు అంతకుముందు ఎప్పుడూ మాట్లాడని వాళ్ళు కూడా వాళ్ళను పరిచయం చేసుకొని ఎంతో గొప్పగా నేను నా మీద భరోసాతో మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ గురించి అయితే చెప్పక్కర్లేదు, రౌండ్ ద క్లాక్ మాకు చాలా పెద్ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మా అత్తగారు, మా బాబాయిలు ఇద్దరు, మా ఫ్యామిలీ, ఈ 4 ఫ్యామిలీస్ ఎప్పుడూ ఇంటాక్ట్గా ఉంటాము. ఇందులో అనేక ప్రొఫెషన్స్, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడాను ఇంకా మామూలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చిన్న దగ్గర నుంచి మొదలు క్లర్క్ దగ్గర నుంచి పెద్ద డాక్టర్ దాకా కూడా ఉన్నారు మా దగ్గర, సర్జరీ చేసే డాక్టర్స్ దాకా. ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ తెలంగాణనే కాదు, అసలు ప్రపంచం నుంచి కూడా నాకు అనేక దేశాల నుంచి ఫోన్స్ వస్తున్నాయి. దే ఆర్ ఎంకరేజింగ్ మీ. ఇట్స్ రియలీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు వర్క్ ఫర్ ద పీపుల్. అంటే మేడం, మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రాజకీయ పార్టీల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అంటే మాజీ ప్రధాని పివి నరసింహారావు కూతురును గెలిచే స్థానంలో
టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టలేదు, బలి పశువుని చేసే ప్రయత్నం చేస్తా అన్న విమర్శలు కూడా వచ్చాయి. దీనిపైన మీరేమంటారు? ఒక్కొక్కరి ఆలోచన విధానం, ఒక్కొక్కరి యాంగిల్, ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది. మనకు హెల్దీ క్రిటిసిజం ఆల్వేస్ వెల్కమ్. ఏదన్నా ఆరోగ్యవంతమైన విమర్శ ఉన్నప్పుడు దాన్ని మనం ఆరోగ్యవంతమైనది అయితే మనం ఒకసారి విని మనం అది సర్దుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం మార్పు చాలా సహజం. ఎప్పుడు మనం డెవలప్మెంట్ ఉండాలి, వెదర్ ఇట్ ఈస్ పర్సనాలిటీ ఆర్ మన రాజకీయంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ఏదన్నా తప్పులు, నువ్వు వీళ్ళు తప్పు చేసినామని ఎవరన్నా చెప్పేది ఉంటే, బ్యాంకుకు సరిగ్గా చేయలేదు నువ్వు అంటే మనం సర్దిద్దుకుంటాం కదా. అట్లా హెల్దీ విమర్శలతోనే మనం ఎప్పుడు డెవలప్ అవుతాం. కానీ అన్హెల్దీ ఉన్నాయి చూడు అంటే ఏదో చాలామంది ఊపిసిపోగా కూడా ఏదో కామెంట్ చేస్తుంటారు. అయితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదో కామెంట్ చేయాలి, ఎందుకంటే 10 మంది నన్ను నోటీస్ చేయాలి అనే ఒక దాంతో కూడా మాట్లాడుతుంటారు. ఏది సద్విమర్శ, ఏది అది ఖాతరు చేయాల్సిన అవసరం లేదు అనే ఒక విచక్షణ మనకు ఉండాలి. ప్రతి విమర్శించే ప్రతి ఒక్కరిని అటెండ్ చేసిపోదు అంటే మనం అసలు పని ఎప్పుడు చేద్దాం? మనం విమర్శలను అంత తీవ్రంగా తీసుకోవద్దు. మంచి విమర్శను ఆహ్వానిద్దాం, దానివల్ల మనకు డెవలప్మెంట్ ఉంటుంది. మనం పనులు ఏమన్నా తప్పులు పోతే అని సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది. ఉత్తుగానే ఇక ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గ్రాడ్యుయేట్ ఓటర్లు మౌనార్ రంగారెడ్డి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్లు, వాణిదేవి గారికి ఎందుకు ఓటు వేయాలి? తప్పకుండా నాకు ఓటు వేయాలి. నేను ఇన్నేళ్ల నుంచి ఇప్పుడే ముందుగా చెప్పాను కదా, ఈ విద్యా వ్యవస్థలో నేను పనిచేశాను. తోటి ఉద్యోగినులు, ఉద్యోగస్తుల ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసు, యూనివర్సిటీ లెవెల్లో తెలుసు. అట్లాగే ఒక చిన్న స్కూల్ నుంచి కేజీ టు పీజీ రీసెర్చ్ దాకా ఉంది నేను ఎస్టాబ్లిష్ చేసిన విద్యా సంస్థల్లో. ఎట్లా ఒక స్కూలు ఎట్లా నడపాలి, ఒక స్కూల్ ఎట్లా ప్రారంభించాలి, దగ్గర నుంచి టీచర్ని ఎట్లా అపాయింట్ చేయాలి, వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న 100% ఉద్యోగినులు కానీ టీచర్స్ కానీ వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. మన దగ్గర పనిచేస్తున్నంత మాత్రాన జీతం ఎంత ఇచ్చినా అది డబ్బు అనేది ఎక్కడికి సరిపోదు. కానీ హ్యాపీగా ఉండడం అనేది ఎట్లా అనేది నేను అనేక విధాలుగా నేను వాళ్ళతో క్లోజ్గా కాంటాక్ట్లో ఉన్నారు. ఆల్ మై ఎంప్లాయీస్, ఆల్ మై స్టూడెంట్స్, ఐ కెన్ టెల్ యూ గ్యారంటీ దాట్ 100% దే ఆర్ హ్యాపీ. ఎందుకు అంటే మనం ఒక విలువలతో కూడిన విద్య చెప్తున్నాం. విద్యాబుద్ధులు నేర్చుకుంటాం కానీ విద్య వస్తుంది, టెక్నాలజీ బాగా నేర్చుకుంటున్నారు పిల్లలు, కానీ దాంతో బట్టి మన సంస్కృతి సంప్రదాయాలనే బుద్ధి కూడా నేర్చుకోవాలి. అట్లా మేము ఎంకరేజ్ చేస్తున్నాము పిల్లల్ని. నా కాలేజీలే కాదు, మా విద్యా సంస్థలే కాదు, నేను ఎన్జిఓ పని కూడా చేస్తాను. స్వామి మా నాయన గారు స్థాపించిన ఎన్జిఓ స్వామి రామానంద తీర్థ మెమోరియల్ అని బేగంపేటలో ఉంది. అక్కడ బీపీఎల్ చిల్డ్రన్కి, ఎందుకంటే ఫీజు కట్టలేని వాళ్ళు ఉన్నారు మన దగ్గర, ఇంకా గవర్నమెంట్ స్కూల్ కూడా పోలేని వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళ కోసం నేను ఒక 130 మంది పిల్లలు నా స్కూల్లో ఉన్నారు. ఇప్పుడు 10th క్లాస్ దాకా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 5th క్లాస్ దాకా 2014లో మేము స్టార్ట్ చేసినాం. ఇది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే మేము ఆ స్కూల్ స్టార్ట్ చేసినాము. రోజు రోజు కూడా చాలామంది పిల్లలు జాయిన్ అవుతున్నారు. సో దేర్ వీఆర్ టీచింగ్ అసలు మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటి. చదువు ఏబిసిడీలు నేర్చుకుంటారు, ఎక్కాలు నేర్చుకుంటారు, సిలబస్ అయిపోతుంది. కానీ దాంతోపాటు ఒక మనిషి ఎంత దేశానికి కానీ, కుటుంబానికి కానీ, తన ఉన్నోన్న సమాజానికి కానీ, తన ముందున్న సమాజానికి కానీ ఎట్లా బెస్ట్ ఉపయోగపడతారు, అది మనకు చాలా అవసరం. అట్లా ప్రతి ఒక్కరిని నేను ఎంతో క్లోజ్గా చూస్తున్నాను. అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి, పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేయండి మా అమ్మాయిని అబ్బాయిని. మాకు సంబంధం లేని వ్యవస్థల నుంచి కూడా వస్తారు, విద్యా వ్యవస్థల నుంచి కూడా వస్తారు నా దగ్గరికి. సో ఐ బిలీవ్ దాట్ ఐ కెన్ అండర్స్టాండ్ పీపుల్స్ ప్రాబ్లమ్స్ మోర్ దాన్ ఎనీ అదర్ క్యాండిడేట్. అందులో నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే నేను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్షాన నేను నిలబడుతున్న క్యాండిడేట్ని కనుక ఐ కెన్ రీచ్ దీస్ ప్రాబ్లమ్స్ ఇమ్మీడియట్లీ, బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద హైయరప్స్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. కొంత నిరుద్యోగం ఉంది కాదండం లేదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఉద్యోగము మనం కల్పించాలి అంటే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు మనం ఎవరికి ఇవ్వడం కాదు, వాళ్ళు నేర్చుకోవాలి. నేనే ఒకరికి 10 మందికి నేను ఉద్యోగం ఇవ్వగలను అనే సామర్థ్యం పెంచాలి. కానీ ప్రతి ఒక్కరు ప్రభుత్వం వైపే నాకు ఉద్యోగం కల్పించలేదు, నాకు ఇంకేదో జీతం ఎక్కువ కాలేదు, పీఆర్సీ రాలేదు, ఇంకేదో రాలేదు కాదు, పిఎఫ్ రాలేదు, ఇది కాదు కావాల్సింది. వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడి అటువంటి ఆత్మవిశ్వాసం గల పిల్లలను తయారు చేసే కెపాసిటీ నాకుంది. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని నేను కన్విన్స్ చేసే ప్రాబ్లం, నేను అందరినీ కలుపుకుపోయి ప్రభుత్వంలో నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చే అవకాశం నాకు ఒకటి మంచి అవకాశం ఉంది. అందుకే నాకు ఓటేయండి, అది కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఓటేయండి.
ఎందుకంటే ఇది ఈ ఎలక్షన్స్ చాలా ట్రిక్ ఇది. ఇదంతా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ లేకుంటే ఏదో రోడ్ షో నిర్వర్తిస్తే వచ్చేది కాదు. ప్రతి గ్రాడ్యుయేట్, ప్రతి చదువుకున్న విద్యావంతుడు, నా గురించి ఆలోచించండి, నా బ్యాక్గ్రౌండ్ చూడండి, నేను నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను తప్పకుండా మీ అందరికీ మెయిల్ చేసి ఉపాయం చేస్తాను, తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ నేను తప్పకుండా నేను అటెండ్ చేస్తాను, మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను, మీకు కావాల్సినవన్నీ సమకూరుస్తాను, నాకున్నంత అవకాశం, నాకున్నంత క్యాండిడేట్గా నాకున్న అవకాశం, నాకున్న ఎక్స్పోజర్ మిగతా వాళ్ళకి లేదు, నేను బల్లగుద్ది చెప్పగలను అన్నమాట. మేడం, పివి నరసింహారావు గారు తన కుమార్తె ఇట్లా నేరుగా రాజకీయాలకు వస్తారన్న చర్చ అప్పట్లో ఏమైనా జరిగిందా? వచ్చే అవకాశం ఉందని కానీ రావాలని మీ వైపు నుంచి కుటుంబంలో అప్పట్లో ఏమైనా చర్చ జరిగిందా? బాపు ఎప్పుడు ఎవరిని దేనికి ఎంకరేజ్ చేయలేదు, డిస్కరేజ్ చేయలేదు. హీ హ్యాస్ గివెన్ టోటల్ ఫ్రీడమ్. అందులో ఆడ మగ తేయడం కూడా మాకు ఎప్పుడు విచక్షణ లేదు. ఆడపిల్లలు మగపిల్లలు మీరు ఇది చేయండి అది చేయండి, మీరు ఐదింటికి రాండి లేకుంటే ఏడింటికి రాండి అట్లా అనలేదు. ఇవాళ సాయంత్రం రవీంద్ర భారతిలో మంచి ప్రోగ్రామ్ ఉంది, ఐ వాంటెడ్ టు అటెండ్ అంటే మనిషినిచ్చి పంపించినారు. సెక్యూరిటీ ఏంటంటే ఆడపిల్ల ఒంటరిగా పోతుంది 9 అని చెప్పేసి ఒక మనిషినిచ్చి పంపించింది, కానీ ఈ రాత్రి పోవడం ఎందుకు అని అనలేదు. పండిత్ రవిశంకర్ గారు ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలో ఉందనుకో, నేను చూడాలి, తెలుసు బాపుకు కూడా తెలుసు ఓకే ప్రోగ్రామ్ ఉంది అని. సో వెంటనే యూస్ టు అరేంజ్, అంటే మా అదే పనికి వచ్చి పో ఈ జాగ్రత్త అదేం చెప్పలే, కానీ బట్ వీ ఎంజాయిడ్ దాట్. అను అదే ఇప్పుడు తలుసుకుంటే అనిపిస్తుంది ఎంత ముందు చూపింది. అట్లాగే ఇది చెయ్యి, తప్పకుండా చెయ్యి, ఇది మంచిది, ఇది చెయ్యకు అని అనలేదు. ఏదన్నా పని యూజువల్గా ఆయన దాకా మేము ఏదన్నా ప్రాబ్లం ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఒకటి జీవితంలో ఎప్పుడో ఎప్పుడో ఉంటుంది కదా, బాపు నేను ఇది చేస్తాను, చెయ్యి మరి ప్రాసక్తాను అంటానన్నా, నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను, నువ్వు చెయ్యి మొదలు, చేయడం మొదలు పెట్టేది ఉంటే అసలు దాంట్లో ఉన్న సాధక బాధకాలు తెలుస్తాయి నీకు, ఇది కాకుంటే ఇంకోటి, కానీ ప్రయత్నం అయితే చేయు, ప్రయత్న లోపం ఉండొద్దు అనేది మాకు బాగా నేర్పించిండు. నేను రాజకీయాలకు వస్తానా రానా అనేది ఎప్పుడో 20 కింద 10 కింద నిశ్చయించింది కాదు, చాలాసార్లు అవకాశం వచ్చింది. తర్వాత పవర్ అనేది కొత్త కాదు, పవర్లోనే పుట్టినాము, ఆయనతోనే ఉన్నాము, ఆయనకే సేవ చేసినాము, చివరి దాకా కూడా ఆయన వెంట ఉన్నాము. ఆయన తర్వాత కూడా దైవస్మరణ ఏమో తక్కువ కావచ్చు, కానీ పివి గారి స్మరణ రోజంతా మాకు పిల్లలుగా మాకు తప్పదు, అది మాకు ఇష్టంగా కూడా మేము చేస్తాం. పవర్ కొత్తది కాదు, కొత్తగా రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎంతో క్లోజ్గా మేము చూసినాము, అవకాశాలు కూడా చాలాసార్లు వచ్చినాయి. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నేను తీర్థం పుచ్చుకుని ఈ క్యాండిడేట్గా యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, తెలంగాణ ప్రభుత్వం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పాటుపడ్డారో అది నిజంగా ప్రతి తెలంగాణ పౌరుణ్ణి, ప్రతి తెలంగాణ వనితను కదిలించేది. ఆ సిచ్యువేషన్ ఒకసారి చూసినామంటే మొన్న ఈ మధ్య మళ్ళీ టీవీలో చూస్తున్నప్పుడు లేకుంటే యూట్యూబ్లో అంతా షికార్లు చేస్తున్నాయి, చూస్తేనైతే ఎటువంటి తెలంగాణ వాళ్ళకైనా కానీ చాలా తెలుగు వాళ్లకు ఎవరికైనా కదిలించేది అది. అట్లాగే నేను కూడా 6 నుంచి చూస్తున్నాను, ఏ పార్టీలోనైతే జీవితాంతం కృషి చేసినారో, ఏ పార్టీలోనైతే అనేక బాధ్యతలు ఎత్తుకున్నారో, అనేక విధాలుగా చాలా సైలెంట్గా వర్క్ చేస్తున్నారు పాపం, అన్నిటికీ తనే తానై ఉండి కూడా ఎప్పుడు తెర వెనుకనే ఉన్నారు, పబ్లిసిటీకి చాలా దూరంగా ఉండి ప్రజల కోసం మనం చేస్తున్నాం కదా అని అంత వర్క్ చేసిన మహానుభావుడికి సెంటినరీ సెలబ్రేషన్స్ గురించి ఎవరన్నా తెలిసినారా? ఇప్పుడు మన ప్రభుత్వం తెలిసింది కానీ ఎవరన్నా తెలిసిందా? తర్వాత వేరే పార్టీలు మొదలుపెట్టినాయి, అది వేరే విషయం. ఎందుకంటే ఆయనే విశ్వజనీయమైన వ్యక్తిత్వం, అరే మనం ఎందుకు చేస్తాడేమో, ఆయన పేరు తలుసుకుంటేనే మనకు గౌరవం పెరుగుతుంది. ఆ చిన్న విషయం ఎందుకు గుర్తించలేదు? అన్నేళ్ళు సేవ చేసిన వాళ్ళు కూడా చేసిన రంగంలో కూడా, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తనే ముందు లీడ్ తీసుకుని ఎంత దివ్యంగా చేసి ప్రారంభించిందో మీ అందరు తెలుసు. ప్రతి నెల ఎన్నో పుస్తకాలు పబ్లికేషన్స్ అవుతున్నాయి, బికాస్ కరోనా సందర్భంలో హాల్ మీటింగ్స్ కానీ మిగతాయి కానీ మనం చేయడం లేదు, చాలా తక్కువ ఎత్తులో చేస్తున్నాం పని. ఎంత చిన్నగా ఎంత మారుమూల చేసినా కూడా అది ఎంత అంటే మొత్తం వైరల్ అయిపోతుంది ప్రపంచం అంతా కూడా. అటువంటి గొప్ప వ్యక్తిత్వం, ఈ అద్భుతమైన వ్యక్తి పివి గారు, ఏదో నా నాయన అని నేను చెప్పడం లేదు ఆ మాట, కానీ ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఆ వ్యక్తి గురించి మనం ఎంత మనం చెప్తే మనకే గౌరవం. చూడండి, స్వాతంత్రం రావటానికి మహాత్మా గాంధీ ఎంత కష్టపడ్డారో, ఏం చేశారో మనం అంతా హిస్టరీలో చదువుకుంటున్నాం, మనకందరికీ తెలుసు. ఇట్లాంటి మనిషి అసలు ఉంటారా? ఇట్లాంటి ఒక్క యుద్ధాలు ఎన్ని మనం ఎన్ని యుద్ధాలు చదువుకున్నాం, పానిపట్టు యుద్ధం, ఈ యుద్ధం, ఆ యుద్ధం ఎన్నో చదువుకున్నాం, ఎంతోమంది జన నష్టం, ఎంతో సైన్యం నష్టం, ఒక్క రక్తం కింద పడకుండా ఆయన స్వరాజ్యం తీసుకొచ్చినారు. ఎందుకు అంటే ఆయన ప్రవర్తననే,
వాళ్ళని కదిలించి వేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేసింది. స్వాతంత్రం మనకు వచ్చింది, కానీ ఆర్థిక స్వాతంత్రం పివి గారి వల్ల వచ్చింది. ఆయన చేసిన పాలసీస్ వల్ల అప్పుడున్న 1990 పరిస్థితి కొంచెం ఆలోచించండి. ఎంత రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సాంఘికంగా అంత ఎంత అన్సర్టనిటీ ఉంది. మీరు ఎప్పుడు పుట్టినారో నాకు తెలియదు, కానీ మేమంతా ప్రత్యక్ష నిదర్శనం దానికి. అప్పుడు ఎంత సఫర్ అయినామంటే ఒక 2-2.5 ఇయర్స్ అయితే అయిపోయింది మనకి, మళ్ళీ ఎవడో వచ్చి కూర్చుంటాడు మన నెత్తి మీద అన్నంత భయమైంది. అటువంటి సిచ్యువేషన్లో చూడండి, రాజీవ్ గాంధీని ఎట్లా అసాసినేషన్ చేసిండు, అది దేశం అంతా కదిలించేసింది, ప్రపంచం అంతా కదిలించి, ఇంత అన్యాయమా? అటువంటి సిచ్యువేషన్, ఆ ఒక్క ఇన్సిడెంటే మీరు తలుసుకోవచ్చు, అటువంటి సిచ్యువేషన్లో ఆయన దేశానికి చేసిన త్యాగము, మన కేసీఆర్ గారు ఎట్లా రాష్ట్రాన్ని సాధించుకోవడానికి చేసిన ఇది, ఇవన్నీ నాకు ఒక సామీప్యం ఉన్నట్టుగా అనిపించింది. నాకు అవకాశం ఇస్తానని అనగానే పిలుపు మేరకు నేను ఇమ్మీడియట్గా నేను యాక్సెప్ట్ చేశాను. సరే, మీకు తెలియడానికి చాలా ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఏం నడుస్తుందో ఏం తెలియదు కదా, కానీ అవకాశం ఎప్పుడైతే అవసరమో, ఎప్పుడు టైం వస్తుందో అప్పుడే డిక్లేర్ చేస్తారు కదా. సో ఇప్పుడు తెర మీద రాగానే సడన్గా 10 రోజులు 10 నిమిషాల్లో డిసిషన్ కాదు కదా, చాలా విషయాలు ఆలోచిస్తుంది. అందులో ఇది పట్టభద్రుల నియోజకం కనుక మనం చాలా కేర్ఫుల్గా దాని గురించి, ఎందుకంటే అందరు చదువుకున్న వాళ్ళే, ఎవరు అమాయకులు, వాళ్ళు ఏం మాటలరే నేను చెప్పినవి వింటారు అట్లా ఏం కాదు. ఇక్కడ ఎక్కువ బాధ్యత ఉంది. మేడం చివరిగా చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎక్కడి నుంచి ఎప్పుడు ప్రారంభించబోతున్నాం? జోగులాంబ దగ్గర నుంచి మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, అక్కడి నుంచే ప్రారంభం చేద్దామని అనుకుంటున్నాము. మహబూబ్ నగర్ చాలా మొదలు, అదే ఒకరోజు మాత్రం మహబూబ్ నగరు, తర్వాత మన రంగారెడ్డి, హైదరాబాద్ ఒకే రోజులో 3 కవర్ చేయాలనుకుంటున్నాం. నేను రేపు ఒకసారి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. చివరి చెప్పండి, అంటే ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది, అన్ని పార్టీలు కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితి, గెలుపుపై మీకు ఎటువంటి ధీమా ఉంది, కాన్ఫిడెన్స్? చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే వీళ్ళు ఇక్కడ. వీళ్ళు ఏంది, ముందే చెప్పినాను కదా, అన్ఎడ్యుకేటెడ్ కాదు. ఒకసారి రీథింక్ అబౌట్ ఇట్, ఎందుకంటే నేను తెర మీదకి వచ్చేదాకా ఈ విషయం గురించి ఎక్కువ చర్చలు జరగలేదు. నేను డైరెక్ట్గా కాంటాక్ట్లో విద్యా వ్యవస్థతో ఉన్నా కనుక ఈ చర్చలు ఎక్కువ వస్తున్నాయి పోతున్నాయిలే, ఎవరో వస్తారు కూర్చుంటారు అన్నట్టుగా ఉండేది. కానీ నా గురించి ప్రకటించగానే ప్రతి గ్రాడ్యుయేట్ కూడా అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు, చల్ల కదలకుండా ఏదో నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళందరూ కూడాను ఓకే మనం గెలిపించుకోవాలి, మన పివి గారు అమ్మాయి, ఒక్క పివి గారు అమ్మాయిని కనుకనే నాకు ఓటేయండి అని నేను చెప్పడం లేదు. ఐ హ్యావ్ మై కెపాసిటీ, నా వ్యక్తిత్వం నాకుంది, నా ఫీల్డ్ నాకుంది. ఒక పెద్ద వటవృక్షం కింద చెట్లు మొలవయ్యని అంటారు, ఎదగయి అని చెప్తాం కదా, కానీ అది మా విషయంలో మాత్రం అబద్ధం. ఎందుకంటే నాయన మమ్మల్ని అందరినీ ఎదగనిచ్చిండు. ఎట్లా ఎదగనిచ్చిండు? స్వశక్తి మీద. మాకు మేము ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా, జీవితం అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనుకోకండి, జీవితం ఎప్పుడూ పూల పంపు కాదు, పని ఎప్పుడూ కూడా ఈజీ కాదు, తప్పకుండా మనం పరిష్కరించుకోవాలి. దాన్ని ఎదుర్కొనే ధైర్యం మనకు కావాలి, ఎదుర్కొనే ఉపాయాలు మనకు తెలిసి ఉండాలి, ఎదుర్కొనే ఒక మంచి తెలివి మనకు ఉండాలి. అట్లా సాల్వ్ చేసుకో, ఒకరి మీద డిపెండ్ కాకుండా మమ్మల్ని మాకుగా ఎదగనిచ్చిండ్రు. ఒక డాక్టరే కావచ్చు, ఇంజనీరే కావచ్చు, అడ్వకేటే కావచ్చు, ఒక ఆర్టిస్టే కావచ్చు, ఎవరైనా మాకంత స్వాతంత్ర్యం ఉంది. వి ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్స్. నువ్వేమో డాక్టర్ అంటే చాలా గొప్పేం కాదు, నువ్వు ఆర్టిస్ట్. నన్ను ఎంత డాక్టర్లు, పెద్ద కమ్యూనిటీ మా దగ్గర, ఒక 38 మంది డాక్టర్లు ఉన్నారు మా దగ్గర. ఒక్కొక్కరిది డబల్ డబల్ కూడా అనుకోండి, గైనకాలజిస్టులు 4-5 ఉన్నారు, అంకాలజిస్టులు ఉన్నారు, యూరాలజిస్టులు ఉన్నారు, వాట్ నాట్, ఎవ్రీ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ మా దగ్గర ఉన్నారు. అయితే అందరూ కూడా నన్ను అడ్మైర్ చేస్తారు, ఎందుకంటే అరే ఏదో చదువుకుంటే 4 ఏళ్ళు డాక్టర్ని అయితే కానీ ఈ బొమ్మలు ఇట్లా ఇస్తావే, నాకు అర్థం కాదు, ఉండుండి సడన్గా వెళ్ళి స్టూడియోలో ఏదో బొమ్మ వేసేసుకుంటా ఏమొస్తుంది నీకు అంటే, నేను బొమ్మ వేయడం అనేది నా ప్రకృతి సిద్ధంగా నాకు వచ్చింది, అది నేచర్, నాకు ఇంకల్కేట్ చేసుకొని కావాలని చేసింది కావద్దు, కాదు ఇది నాకు ప్రకృతి సిద్ధంగా మరి వచ్చింది, పుట్టుకతో వచ్చిందేమో. సడన్గా ఐ గో అండ్ ఐ వర్క్ ఇన్, రోజు కొంచెం ఏదో ఒక పెయింటింగ్ చేయడమో, డ్రాయింగ్ చేయడమో, కలర్స్ ముట్టుకోవడం ఒక అలవాటు అయిపోయింది. అంటే అంత నన్ను అడ్మైర్ చేస్తారు, అంత ఇష్టంగా చూస్తారు. అందుకనే అట్లా ప్రతి ప్రొఫెషన్ కూడా మా దగ్గర ఎంతో గౌరవంగా చూడటానికి మా పెంపకమే నేను మూలం అనుకుంటాను, మా అమ్మ నాన్నల పెంపకమే మూలం అనుకుంటాను. మొత్తం మీద అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండడం వల్ల ఖచ్చితంగా గెలిస్తే గ్రాడ్యుయేట్ల సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈజీగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వాణిజ్య గారు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గెలుపుపై కూడా పూర్తి స్థాయి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా వెంకట్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ హైదరాబాద్.